నమస్తే ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ తరువాత పరిణామాలు ఊహించని విధంగా మారిపోతున్నాయి జవాన్ రాకేశ్వర్ సింగ్ ను అంత సులువుగా మావోయిస్టులు తిరిగి అప్పగించరు అనుకున్న తరుణంలో బందీ నుంచి విడుదల కావడం షరతులేమీ లేకుండానే విడుదలకు నక్సల్స్ ఒప్పుకోవడం కొంత ఊహించని విషయమే జనరల్గా తమ డిమాండ్లను వినిపించి అందులో కొన్నింటికైనా తలొగ్గినదే మావోయిస్టులు ఒక పట్టాన ఒప్పుకోరనేది గత చరిత్ర చెబుతోంది అదలా ఉంచితే ఇప్పుడు జవాన్ ను అప్పగించాం కదా మాకిక మరో దాడి వరకు ప్రాబ్లం లేదు అని మావోయిస్టులు అనుకోవడానికి లేదనేది తాజా పరిణామాల ద్వారా తెలుస్తోంది నిజానికి నక్సల్స్ ఒక జవానును అప్పగించడం గురించి మాట్లాడుతున్నారు గాని ఇరవై నాలుగు మంది జవానులను పెట్టుకున్నారనే విషయం మర్చిపోరాదు జవానుల వీరమరణం తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘాటుగానే స్పందించిన విషయం తెలిసిందే జవానుల ప్రాణత్యాగం వృధా కానివ్వబోమనేది ఆయన చెప్పిన మాట ఇది సూటిగా నక్సల్స్కు ఆయన చేసిన హెచ్చరిక ఇప్పుడు తాజాగా సిఆర్పిఎఫ్ చీఫ్ కుల్దీప్ సింగ్ చేసిన వ్యాఖ్యలు మావోయిస్టులకు మీద కొనుకు లేకుండా చేసేవిలా ఉన్నాయని చెబుతున్నారు హిడ్మా లాంటి మావోయిస్టులు కొద్ది రోజుల్లోనే కాలగర్భంలో కలిసిపోతారని ఆయన హెచ్చరించడం చూస్తుంటే అతి త్వరలో ఆపరేషన్ ప్రహార్తి స్టార్ట్ కాబోతోందని కాకపోతే అది అంతు చిక్కని వ్యూహాలతో ఉండనుందని సమాచారం సిఆర్పిఎఫ్ చీఫ్ కుల్దీప్ సింగ్ మాట్లాడుతూ సంవత్సర కాలంలోనే మావోయిస్టులను ఏరివేస్తామని దొంగచాటుగా పోలీసులపై విరుచుకుపడ్డారని వెల్లడించారు ఇప్పటికే మావోయిస్టులు తమ ఉనికిని కోల్పోయారని అతి త్వరలోనే ఓ పెద్ద ఆపరేషన్ ను చేపడుతున్నామని ప్రకటించారు ఈ ఆపరేషన్ కు సంబంధించిన ప్రణాళికను కూడా సిద్ధం చేశామని వెల్లడించారు దొంగచాటుగా పోలీసులపై విరుచుకుపడుతున్న వారి ముందు ఇక రెండే రెండు ఆప్షన్లు మిగిలి ఉన్నాయని హెచ్చరించారు వారిని ఏరి పారేయడం మొదటి ఆప్షన్ అని లేదంటే వారంతట వారే పారిపోవడం రెండో ఆప్షన్ అని పేర్కొన్నారు ఇంతకు పూర్వం మావోయిస్టులు వంద చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉండేవారని ఇప్పుడు కేవలం ఇరవై కిలోమీటర్లకే పరిమితమయ్యారని అన్నారు సంవత్సర కాలంలో వారిని ఖచ్చితంగా ఏరివేస్తామని అన్నారు నక్సలైట్లు పన్నిన ఉచ్చులో భద్రతా బలగాలు చిక్కాయన్న దానిలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు అలా చిక్కినట్లయితే మరణించిన వారి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండేదన్నారు ఇక మరణించిన నక్సలైట్లను మిగతా నక్సలైట్లు నాలుగు ట్రాక్టర్స్లో తీసుకెళ్లారని కుల్దీప్ సింగ్ స్పష్టం చేశారు ఇక సిఆర్పిఎఫ్ చీఫ్ వ్యాఖ్యలతో దండకారణ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది అలాగే రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది మరికొన్ని రోజుల్లోనే హిగ్మా లాంటి వారు ఇక చరిత్రగానే మిగిలిపోతారని అలాంటి వారు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని సంచలన ప్రకటన చేయడం అనేది మావోయిస్టులకు బలమైన హెచ్చరికగానే భావించాలని విశ్లేషకులు సైతం చెబుతున్న మాట ఫర్ వాచింగ్ మీ అమూల్యమైన సలహాలను రూపంలో వీడియోను లైక్ చేయండి చేయండి షేర్ హింద్